హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య సో ఏపీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సిపి ఓటమి తర్వాత బిఫోర్ ఓటమి ఆఫ్టర్ ఓటమి అనే అంశం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన హైదరా హైదరాబాద్ రావడం కానీ బెంగళూరు వెళ్ళడం కానీ చాలా రేర్గానే జరిగింది సో ఆల్మోస్ట్ మొత్తం ఆయన తాడపల్లిగూడెంలోనే ఉన్నారు కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆయన ఘోర ఓటమి తర్వాత అదే పనిగా బెంగళూరు రెండు మూడు సార్లు వెళ్ళేసి వచ్చారు సో హైదరాబాద్ వైపు అయితే చూడనే చూడట్లేదు సో మరి బెంగళూరు వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటి హైదరాబాద్ అసలు రాకపోవడానికి రీజన్స్ ఏంటి ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జగ్దేవ్ గారు సో వారిని అడిగి తెలుసుకుందాం సో నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆయన అధికారంలో ఉన్నప్పుడు బెంగళూరు అసలు వెళ్ళిన దాఖలాలే కనిపించలేదు ఐ థింక్ వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళినట్టున్నారు అండ్ హైదరాబాద్ అయితే అసలు రానే రాలేదు సో బిహైండ్ రీజన్ షర్మిలా గారు సో వాట్ ఇట్ ఏదో అని చెప్పారు కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఓటమి తర్వాత అదే పనిగా బెంగళూరు వెళ్తూనే ఉన్నారు హైదరాబాద్ అయితే రావడం లేదు సో మరి ఇప్పుడు ఆయన బెంగళూరు నుంచి కార్యక్రమాలన్నీ జరుపుతున్నారా లేకపోతే తాడేపల్లిలోనే ఉంటున్నారా హైదరాబాద్ రాకపోవడానికి గల రీజన్స్ షర్మిలా గారు అని కూడా అంటూ ఉన్నారు సో అక్కడక్కడ కొంచెం భారతీయ గారి ఇంపాక్ట్ కూడా ఉంది అని చెప్తున్నారు సో దీన్ని అడిగి ఈ అంశంపై మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారు వివాదము చాలా నడుస్తుంది మనం చూస్తున్నాం ఎగ్జాక్ట్లీ అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఇది పదకొండు పన్నెండులో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైం అసలు షర్మిళ గారు అన్నీ ఆ భుజానికి ఎత్తుకొని పాదయాత్ర చేసి పార్టీని ఒక విధంగా ఈ రోజుకి నిలబడే ఉందంటే షర్మిలా అని అనుకోవచ్చు సో అటువంటి షర్మిలా గారు ఆవిడ కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు ఏంటి ఈవిడ లీడర్ ఏంటి ఈవిడ వాయిసే బాగుండదు ఇట్లా ఎన్నన్నా కూడా ఆవిడ ఒక పరిణితి చెందిన లీడర్గా ఈరోజు మనం చూస్తున్నాం అసలు పీసీసీ చీఫ్ అంటే చిన్న చిత్రక వ్యక్తికి ఎవరుగా ఆవిడ ఎంత పరిణితి చెందిన లీడరో మనకు కనబడుతుంది బాగా చేంజ్ అయ్యారు సో అటువంటి ఆవిడ మొత్తానికి తిరిగి అన్ని చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అక్కడికి ఆరు నెలల్లోనూ ఇప్పుడు వన్ ఇయర్లో నాకు సరిగ్గా గుర్తులేదు మేబీ పోనీ కరోనా తర్వాత ఇప్పుడు అనుకున్నాను ఆవిడ నేను ఇక్కడ ఉండ తెలంగాణ వెళ్ళిపోతున్నాను ప్రకటించడం ఆవిడతో పాటు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయ విజయమగారు కూడా ఆ గౌరవ అధ్యక్షురాల పదవికి రాజీనామా చేసేసి నేను ఎంతవరకు బాబుతో ఉన్నా ఇకపై బిడ్డతో ఉండాలనుకుంటున్నాను అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అది మనందో చూసాం సో ఆ తర్వాత పరిణామాలని ఇక్కడ ఆవిడ తెలంగాణ రావడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టడం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు పోరాటము ఆవిడ రథం కాల్చేశారు అదే చైతన్య రథం మీద సంథింగ్ ఆ వీకెల్ని కాల్చేశారు తర్వాత చాలా అరెస్టులు హౌస్ అరెస్టులు అన్నీ చేసినా కూడా ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్తో టైప్ గెలుస్తారు అనుకున్నారు మొత్తానికి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు అధిష్టాన నిర్ణయం ప్రకారం పీసీసీ అయ్యారు సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో పెరుగుతూ వచ్చింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అప్పటి మంత్రులు ఈ ప్రస్తుత మాజీ మంత్రులు ఈవెన్ సచ్చల గారు కూడా జర్మిలా గారి మీద ఘాట్ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి సో ఆవిడ ఇంకా పిసిసి చీఫ్ అవ్వడము ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి మీదే పోటీ పెట్టినట్టు ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని ఓడించండి అని అంటే అర్థం ఏంటి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి సో కొంగు చాచి మరి కూడా అభ్యర్థించారు ఇటువంటి వాళ్ళని అసలు మీరు ఎన్నుకోకూడదు అన్నట్టుగా బట్ ఆయన గెలిచాడు అది వేరే విషయం సో అప్పటి నుంచి కూడా రాజకీయ పరంగా వ్యక్తిగత పరంగా లేదంటే ఆస్తుల పరంగా కూడా వివాదాలు ఉన్నాయి అవి ముసురుతున్నాయి అన్నట్టు కూడా చూచాయిగా వార్తలు వినిపించాయి కదా బట్ ప్రతి కుటుంబంలో కూడా సహజం ఇప్పుడు ఎక్కడైనా కూడా అందులో పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే జనరల్గా వచ్చే మనస్పర్ధలు ఏమి ఆ వాడికి మనకి మధ్యతరగతి అయితే వాడు నేను వెళ్ళాను రా వాడు కనీసం భోంచేసామని అడగలేదు వెళ్ళాడు రా వీడు మేనమా కనీసం వచ్చావని అడగలేదు ఇట్లాంటివి ఉంటాయి మధ్యతరగతి వాళ్ళకి బిలో మధ్యతరగతి బట్ పెద్ద పెద్ద వాళ్ళకి అట్లాంటి ఉండవు ఎంతసేపు బిజినెస్లు ఆస్తులు వ్యవహారాలు ఇవే ఎక్కువ ఉంటాయి సో మేబీ అలాంటివి ప్రతి ఇంట్లో ఉండేవే అట్లాంటి సందర్భాల్లో వచ్చాయి పొరపచ్చాలు కూడా వచ్చాయి అన్నట్టు కూడా వార్తలు విన్నాం తర్వాత ఆవిడ అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు కూడా సుమారుగా నాకు ఎంత ఆస్తుంది మొత్తం మీద ఎనభై ఏడు కోట్లు యాభై ఏడు కోట్లు ఆస్తే ఉంది పైగా దీంట్లో మళ్ళీ నాకు ఒక నలభై ఎంతో అప్పు ఉంది నేను ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకున్నాను ఇచ్చాను ఏదో చెప్పారు చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో కూడా అఫిడవిట్లో తేడా ఉంది ఆయన ఇంకా ఉన్నాయి ఒక పొందుపరచలేదు అన్నట్టు కూడా ఆవిడ ఒక కామెంట్ కూడా చేశారు సో సహజం అయితే ఇప్పుడు గతంలో కూడా జగన్ విజయం గారు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరు బిడ్డలు అయినప్పటికీ కూడా అత్యంత ప్రేమ ప్రేమ ఆదరణ చూపించేది మాత్రం బిడ్డల మీదే ఎక్కువ ఉంటుంది షర్మిల అంటే ఎందుకు అతను చాలా ఇష్టం రాజశేఖర రెడ్డి గారికి అని ఆవిడ చాలా సందర్భాలు చెప్పారు ఈవెన్ ఆవిడ బుక్ కూడా రిలీజ్ చేశారు కరోనా టైంలో రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకాలతో అందులో కూడా అదే విషయాన్ని రాశారు ఆవిడ సో సో రాజశేఖర రెడ్డి గారు కూడా అట అంటే నాకు కొంతమంది మిత్రులు అంటే వైసీపీ శ్రేణుల్లో ఉన్న మిత్రులు చెప్పింది ఏంటంటే ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రాపర్టీ ఉందంటే పక్కనే బిడ్డకు కూడా ప్రాపర్టీ ఉంచేవారట అంటే ప్రతిది కూడా రెండు భాగాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రాపర్టీ ఉంటే రాజశేఖర రెడ్డి గారు పక్కనే బిడ్డకు కూడా కేటాయించేవారట అంత ఇష్టం ఆమెకి అతనికి ఆమె కోసం ఏమైనా చేస్తారు సో నేను కొంతమంది ఆ వైసీపీ శ్రేణుల మిత్రులు చెప్పిన దాని ప్రకారం అంటే ఈవెన్ బెంగళూరులో ఉన్న ప్రాపర్టీ కూడా ఈయన ఏదైతే ప్యాలెస్లాగా పెద్ద ఎస్టేట్ ఉందో పక్కనే ఆమె కూడా ఉంటుందంట అదే విషయంలో లోటస్ పాండ్ వ్యవహారంలో కూడా పక్కన ఆమెకు ఉంది పక్కన బ్రదర్ అనిల్ గారి చర్చి కూడా ఉంది అన్నట్టు కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో అయితే ఎన్నికలకు ముందు ఆయన సీఎం అవ్వక ముందు లోటస్ పాండ్నే ఎక్కువగా ఉపయోగించుకోవడం లోటస్ పాండ్ను ఆయన విడిదిగా వాడుకోవడం ఇక్కడ వచ్చి ఉండడం ఈవెన్ ఆయనకి ఈడీ కానీ సిబిఐ కానీ కేసులు పెట్టినప్పుడు కూడా లోటస్ పాండ్లు అరవై గదులతో అరవై బెడ్రూములతో పెద్ద బంగ్లా కట్టారని చెప్పి పెద్ద పెద్ద న్యూస్లు వచ్చే అప్పుడు ఒక రాజ ప్యాలెస్ని తలపించేలా ఉంది లోటస్ పాండ్ అనే రకరకాల వార్తలు సో అలాంటిదప్పుడు అప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నారు కానీ విడిచిపెట్టి వెళ్ళలే బట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికి రావడం తగ్గించారు వచ్చినా జస్ట్ వచ్చి ఉండి వెళ్ళిపోయేవారు రీసెంట్గా కేసీఆర్ గారికి తుంటిఎంకి ఏదో సంథింగ్ ఆపరేషన్ అయినప్పుడు నాకు తెలిసి వచ్చారు అప్పుడు పలకరించి వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చిన దాఖలాలు లేవు అయితే ఈ మధ్య కాలంలో అంటే అప్పుడు పా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద ఉండే విమర్శ ఏంటంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ వదిలి రారు అందులో ఉంటాడు ఒకవేళ వెళ్ళినా కూడా మొత్తం బార్కెట్లు పెట్టి వస్తారు చెట్లు కొట్టేస్తారు ఒకవేళ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్లో వెళ్తాడు అయినా కాన్వాయ్లో వెళ్ళాడు ఇట్లా రకరకాలుగా ప్రజలను ఎక్కువగా దగ్గరగా చేరు అవ్వలేదు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయింది అన్నారు సో అటువంటి వ్యక్తి మొన్న ఓటమి తర్వాత ఆయన కడపకు వెళ్ళడం నెల రోజుల్లోనే మూడు సార్లు పులివెందుకు వెళ్ళడం ఒక మూడు నాలుగు సార్లు బెంగళూరు వెళ్ళడం కూడా మనం చూసాం అయితే ఈ లోటస్ పాండు వ్యవహారమే మేబీ షర్మిళ గారు ఈ లోటస్ పాండు నాకు నాకు చెందుతుంది నాకు దక్కుతుంది అందువల్లే ఈయన భారతి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లోటస్ పాండు వైపు కన్నెత్తి చూడట్లేదు అక్కడికి వెళ్ళి స్టే చేయట్లేదు అనే వార్తలు వస్తున్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారికి చెడిన అంశం కూడా ఈ ఆస్తులు గొడవ అయ్యి ఉండొచ్చు అనేది చాలా మంది అభిప్రాయం అది ఇంతవరకు వాస్తవం అని తెలియదు ఎక్కడ ఏ ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడలేదు ఈ ఆస్తుల కోసమే నాకు చెందాల్సిన ఆస్తులు నాకు ఇంకా పంచట్లేదు అని షర్మిల గారు కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు బట్ విజయ గారు మాత్రం ఇండైరెక్ట్గా నేను షర్మిలాకే సపోర్ట్ అన్నట్టుగా చెప్పకనే చెప్పారు ఆమెతోనే ఉన్నారు మొన్న వీడియో కూడా రిలీజ్ చేశారు ఆమెనే గెలిపించండి అంటే అర్థమేంటి ఆమెను గెలిపించండి అంటే అవినాష్ రెడ్డిని ఓడించు అవినాష్ రెడ్డిని ఓడించు కాదు కదా అవినాష్ రెడ్డి ఎవరిని పెట్టారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అభ్యర్థి ఆయన వదిలిన బాణం కదా సో ఆయనే ఓడించండి అని ఇండైరెక్ట్ గా సో ఇప్పుడు విజయం గారు కూడా అదే లోటస్ పాయింట్లో ఉన్నారంట సో మరి వీళ్ళు కలవడానికి ఇష్టం లేక రావట్లేదా లేదా బయట కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఈయన ఎక్కువగా బెంగళూరు వెళ్ళేది డీకే శివకుమార్ గారిని కలవడానికి కాంగ్రెస్తో మంత్రాలు చేయడానికి వెళ్తున్నారన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి అవి రోమర్స్ మనకు తెలియదు కానీ సో మొత్తం మీద ఆయన ఇక్కడ లోటస్ పాండ్ రావడానికి కానీ ఇక్కడ వీళ్ళు కలవడానికి ఇష్టపడట్లేదా లేదా ఇట్లా పంపకాల్లో వ్యవహారాల్లో తేడా వచ్చి రావడానికి ఇష్టం లేదా తెలియదు కానీ మొత్తం మీద విజయం గారు షర్మిల గారు ఇక్కడ లోటస్ పండులో ఉంటున్నారట బట్ ఆయన ఆయన కానీ మేడం భారతి గారు కానీ ఇటు రావడానికి ఇష్టపడట్లేదు అవసరమైతే బెంగళూరు వెళ్తున్నారో తప్ప ఇక్కడ ఉండట్లేదు బెంగళూరులో ఉండే ప్యాలెస్లోనే ఉంటున్నారు అక్కడే ఆ తోటి వ్యక్తులతోని బంధువులతోని లేదంటే నాయకులతో చర్చలు జరుపుతున్నారు తప్ప ఇక్కడ రావడానికి మొగ్గు చూపట్లేదంటే బిహైండ్ ది రీజన్ ఇదే అయ్యుండొచ్చు అని అనుకుంటున్నారు మేబీ వాస్తవమైన ఉండొచ్చు ఎందుకంటే చాలామంది నోటికి విన్నాను ఇంకా ఆ పంపకాల ఏమి జరగలేదు షర్మిలా గారికి ఇవ్వాల్సిన ఏమి ఇవ్వట్లేదు అందుకే అసలు విషయం అక్కడే చెడింది ముందు ఆమె తల్లిని చెల్లిని ఆయన దగ్గర చేసుకుంటే సగం విజయం దక్కినట్టే అదొక మైనస్ ఆయనకి మొన్న ఓడిపోవడానికి అన్నట్టు కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు మేబీ ఎందుకని అంటారు కదా ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు సో ఆయన ముందు ఇంట గెలవాలి మనం అదే కోరుకుందాం